నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. సేవా నిరతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పథం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి వెల్లడి. పరిపాలన రాజధానిగా విశాఖ రూపాంతరం. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యం. శాసనమండలి ప్రోటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం పిలుపు. వడ్లపూడి నిర్వాసిత కాలనీ శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణం. నిరసన వ్యక్తం చేసిన టీడీపీ. మన్యంలో లేటరేట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలి. సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ చైర్మన్ ఏ శ్రీధర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ సమీపంలోని ఐఆర్ఎస్ జిల్లా శాఖ ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ మొదటి రెండవ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి రెడ్ క్రాస్ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఎందరికో ఉచితంగా ఊపిరిని అందించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఫేస్ మాస్కులను పంపిణీ చేశామని, అలాగే దాదాపు 10 లక్షల మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది గ్రహణం మర్రి పిల్లలకు ఉచిత ఆపరేషన్లు నిర్వహించామని, ప్రత్యేక శిబిరాల ద్వారా ఇంకా వారిని గుర్తించి ఉచిత వసతి రవాణా సదుపాయాలతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి ముప్పది మొదలుగా ఉండదు దశలోను రెండో దశలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పైగా మరి 13 జిల్లాల్లో రెడ్ క్రాస్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ అవసరమైన వారికి ఈ రెడ్ క్రాస్ ఆక్సిజన్ బ్యాంకులో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మరి ఉచితంగా అందజేస్తున్నాము. 40 వెంటిలేటర్లు అలాగే 1400 పల్స్ ఆక్సిమీటర్లు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ద్వారా హాస్పిటల్స్కి ఉచితంగా ఇవ్వటం జరిగింది. మొదటి రెండవ దశల్లో కూడా 10 లక్షల మందికి పైగా నిర్భాగులకు ఉచితంగా ఆహార అందజేయడంతో పాటు మరి మైగ్రెంట్ వర్కర్స్కు కూడా మరి వారి సొంత రాష్ట్రాలు వెళ్ళటానికి కూడా రెడ్ క్రాస్ సహాయం చేయడమే కాకుండా వాళ్ళందరికీ ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రహణమరి బాధితులకు ఇప్పటి వరకు 8000 పైగా శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. నేను శివనాగేంద్ర రెడ్డి ఇద్దరం కూడా ఓరల్ అండ్ మ్యాగ్జిల్ ఫిషియల్ సర్జన్స్. మేమిద్దరం కూడా 25 ఇయర్స్గా ఇది మొదలుపెట్టాము. తర్వాత శివనాగేంద్ర గారు విశాఖపట్నం వచ్చి 8000 పైగా సర్జరీలు ఆయన ఒక్కళ్ళే ఆయన టీంతో కలిపి చేశారు. మరి ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ ఈ గ్రహణ మొర్రి పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ శాఖల ద్వారా మరి ఈ గ్రహణ మర్రి బాధితులకు గుర్తించే శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళందరికీ మరి ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కల్పించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి ఆ తర్వాత హాస్పిటల్లో ఉండేందుకు కూడా ఉచితంగా వసతి అలాగే భోజన సదుపాయాలు కూడా మరి ఏర్పాటు చేసి వాళ్ళని ఉచితంగా ఇంటి దగ్గరే దింపడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. మరి ఈ యొక్క సౌకర్యాన్ని గ్రహణ మరి బాధితులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చే నవ్యాంధ్రలో మహావిశాఖ ప్రముఖ నగరంగా విరాజిల్లుతోంది. సహజ సిద్ధ వనరులతో ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరాన్ని పరిపాలన రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. ఆ దిశగా మౌలిక వసతుల కల్పనపైన ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే మహావిశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తాజాగా ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లు సమాచారం.
పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో జీవీఎంసీలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 350 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలో మౌలిక వసతులను వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే విమానాశ్రయం నుంచి ముఖ్య నేతలు నగరంలోకి ప్రవేశించకుండా నగరం వెలుపల నుంచి ప్రత్యేక రహదారిని కేటాయించేందుకు యంత్రాంగం ఆలోచనలు చేస్తోంది. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, గోపాలపట్నం, సింహాచలం, మధురవాడ, హనుమంతవాకలను కలిపేలా 35 కిలోమీటర్ల ప్రత్యేక రహదారిని నిర్మించేందుకు మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉన్న వివిధ అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి నగరానికి వచ్చినా ఈ రహదారి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ఎన్ఏడి మార్గంలో ఫ్లైఓవర్ పూర్తయింది. సింహాచలం గోసాల కూడల నుంచి అడవివరం కూడలి వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 2007 నుంచి వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించి రహదారి విస్తరించేందుకు ప్రయత్నించినా న్యాయపరమైన చిక్కులతో ముందుకు సాగలేదు. తాజాగా ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతోంది. ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు కూడా సర్కార్ అధికారులతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం అనుకున్న మార్గాన్ని ముస్తాబు చేయడంలో పలు కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. వివాదాస్పద 2 కిలోమీటర్ల బీఆర్టీఎస్ రోడ్డుతో కలిపి గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చ్ నుంచి అడవివరం కూడలిదాకా 6 కిలోమీటర్ల మేర మౌలిక వసతుల కల్పనకు జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. పరిహారం, గృహాల తొలగింపు, విస్తరణ, కాలువలు, రోడ్లు నిర్మాణానికి 100 కోట్ల పైగా కేటాయించేలా సమాలోచనలు నడుస్తున్నాయి. త్వరలో టెండర్లకు వెళ్లేలా సర్కార్ చూస్తున్నట్లు సమాచారం. ఇదే మార్గంలో సింహాచలం ఆర్చ్ మార్గంలో కొండవాలకు రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మార్గంలో భద్రత పరంగా వస్తున్న సూచనలు పరిగణనలోకి తీసుకుని జీవీఎంసీ కార్యాచరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్తగా మనం చేపట్టబోయే ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఎన్ఏడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పారు. అవి కూడా ఆగస్టు నెలలోనే టైం ఇచ్చి ఆగస్టు నెల కల్లా మరి వారి అమృతహస్తాల మీదుగా ముఖ్యమంత్రి గారి అమృతహస్తాల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి దాని కనెక్టివిటీ ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఆల్రెడీ హైవే ఉంది, నేషనల్ హైవే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నేషనల్ హైవేకి ప్యారలల్ గా కూడా విశాఖ నుంచి భోగాపురంకి వయా భీమిలి ఈ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలి. మరి ఆల్రెడీ విశాఖపట్నం నుంచి భీమిలికి ఈ 4 లేన్స్ రోడ్డు ఉంది. మరి రాబోయే రోజుల్లో మనందరం ఈ పరిపాలన రాజధాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి మరి రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నం నుంచి భీమిలి ఈ 4 లేన్స్ ని 6 లేన్స్ చేయాలని, అలాగే భీమిలి నుంచి మరి భోగాపురంకి 6 లేన్స్ రోడ్డు చేసి ఈ ట్రాఫిక్ కంజెషన్ కూడా లేకుండా చూడాలని దానికి కూడా మరి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం. ఈ ఆక్రమణల గురించి జీవీఎంసీలో మరి ఆక్రమణల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూములను కాపాడటం, దానిలో భాగంగా 4,700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, అది ప్రజల ఆస్తి, మరి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో జరిగినది జరిగిపోయింది, రాబోయే రోజుల్లో కనీసం ఎలాంటి ఆక్రమణలు లేకుండా మరి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా మా పార్టీ ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళైనా ఇంకోళ్ళని ఎవరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశించడం జరిగింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 101వ రోజు దీక్షా శిబిరానికి శాసనమండలి ప్రోటెం స్పీకర్ వి బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ షాబుజీలు సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 101వ రోజు ఆదివారం దీక్షా శిబిరానికి శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ షాబుజ్జీ సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలు మాని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక కర్షక ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళమంతా పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మొండిగా ఎవరు వ్యతిరేకించినా ఎవరు ప్రతిఘటించినా వినకుండా మొరటుగా ప్రైవేటీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమే కాకుండా చర్యలను కూడా వేగవంతం చేశారు. మా వరకు మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలంగా అటు శాసన మండలిలో కానీ లేకుంటే ఇతరత్ర అధికార రాజకీయ స్థాయిల్లో కానీ ప్రజల స్థాయిలో కానీ ఈ పోరాటంలో ప్రత్యక్షంగా నూటికి నూరుపాళ్లు పాల్గొంటాం. విశాఖ ఉక్కుని పోసుకోకి అమ్మేసే దానికోసం ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 3 రోజుల క్రితం ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే నోటిఫికేషన్ ఇత్రా చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవీఎంసీ 87 వార్డు వడ్లపూడి నిర్వాసిత కాలనీ శివారు శ్మశాన వాటికలో ప్రైవేట్ వ్యక్తులు వారి వ్యాపార అవసరాల నిమిత్తం కాలువ నిర్మాణం చేయడం దారుణమని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసిత కాలనీల ప్రజల కోసం ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను కూడా వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 40 గ్రామాల ప్రజల కోసం ఉన్న ఒకే ఒక్క శ్మశాన వాటిక అని అధికారులు కళ్ళు మూసుకుని ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. సుమారు 13-14 గ్రామాలకు సంబంధించినటువంటి శ్మశానం. ఆ శ్మశానానికి కేటాయించినటువంటిది దానికి బౌండరీ పూర్తిగా దాని బౌండరీ ఫిక్స్ అయిపోయి బౌండరీ వాళ్ళతో ఉన్నటువంటి శ్మశానాన్ని ఆక్రమించి రోడ్డు పేరట మనకు నిర్మాణం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి దీని వెనకాల మరి ఎంపీ గారు ఉన్నారు, అలాగే వారికి తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు సహకారం అందిస్తున్నారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల ఒక సహాయం కూడా తీసుకుంటారని చెప్పేసి మరి స్థానికులందరూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే ఈ పనులు ఆపాలి. ఒకవేళ జీవీఎంసీ టేకప్ చేస్తుందంటే మేము వాళ్ళకి తెలియజేసేదంటే గ్రామస్తులతో ముందు మాట్లాడాలి, అన్ని గ్రామస్తులు. ఎందుకంటే గ్రామస్తుల యొక్క ఇది శ్మశానం, వారికి సంబంధించినటువంటి శ్మశానం. వారి శ్మశానానికి ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అది అభివృద్ధి కార్యక్రమం కావచ్చు లేకపోతే ఇంకో కార్యక్రమం కావచ్చు, ఏం చేసినా సరే గ్రామస్తులతో ముందు సంప్రదించాలి. ఇక్కడ ఆ వర్క్ చూసిన తర్వాత ఏది మీ అభివృద్ధి చేస్తున్నామని అనే కలర్ పోస్తున్నారు, కానీ వాళ్ళ అపార్ట్మెంట్కి రేట్ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారని కొంతమంది, ఇలాగ అనేక అపోహలు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే దీన్ని జీవీఎంసీ వారు టేకప్ చేసి సపోజ్ రోడ్డు ఆ చివరి నుంచి కోర్మన్పాలెం మెయిన్ రోడ్ నుంచి ఫకీర్ తగ్గే వరకు ఇదే డెవలప్మెంట్ చేస్తే అందరికీ ఆనందమే. టెండర్ కాల్ చేసి, ఓపెన్ టెండర్ కాల్ చేసి, టెండర్ కాల్ చేయకుండా రాత్రి ఆ శ్మశానం కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రామస్తుల యొక్క మనోభావాలకి దెబ్బతీసేటట్టు ఉంది. వెంటనే ఈ పని ఆపాలి, గ్రామస్తులతో సంప్రదించాలి, అభివృద్ధి ప్రణాళిక అంటే అందరితో. లేటరేట్ ముసుగులో బాక్సైట్ వెలికితీసే ప్రయత్నాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. లేటరేట్ తవ్వకాలపై ఏసీటీ న్యూస్తో ఆయన మాట్లాడారు. లేటరేట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు ముసుగులో బాక్సైట్ తరలించే ఉద్దేశం ప్రభుత్వ వైఖరిలో స్పష్టమవుతోందని విమర్శించారు. సహజ సిద్ధమైన అటవీ సంపదను దోపిడీ వర్గాలకు దోచిపెట్టే ధోరణిలో ప్రస్తుత పాలకుల తీరు ఉందని, గిరిజన హక్కులను కాలరాసే ప్రభుత్వ విధానాలను సిపిఐ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో గానీ ప్రస్తుత ప్రభుత్వం గానీ లేటరేట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాక్సైడ్ వస్తుందనే దాంతో ఇక్కడ నిర్మించారు.
పెద్ద ఎత్తున బాక్సైటు తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో కానివ్వండి, ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో ఆందోళన చేయడంతో బాక్సైడ్ తవ్వకాల జీవోని రద్దు చేశాం. ఇప్పుడు ఆ పరిశ్రమకి బాక్సైటు ఇక్కడి నుంచి రాదు. ప్రభుత్వం మాకు ఈ హామీ ఇస్తేనే ఇక్కడ మేము ఇంత పెట్టుబడి పెట్టాం. మాకు నష్టం జరిగింది కాబట్టి మాకు నష్టపరిహారం ఇప్పించమని చెప్పని అంతర్జాతీయ కోర్టులో వాళ్ళు కేసు వేశారు మన రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడం కోసం మేము మీకు రెండు క్యాపిటల్ జట్టీలు నక్కపల్లి దగ్గర కట్టుకోవడానికి అనుమతిస్తున్నాం, మీరు బయట నుంచి బాక్సైడ్ ఖనిజాన్ని దిగుమతి చేసుకోండి అని చెప్పని వాళ్ళతో బేరాలు నడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లాటరైట్ పేరుతో, లాటరైట్ అనేటప్పటికి తొలిదశ బాక్సైట్కి తొలిదశ లాటరైట్, లాటరైట్ ముదిరితే బాక్సైట్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ మెల్లిగా ఈ బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పని అనిపించుకొని ఇక్కడి నుంచి లాటరైట్ను ఒకవైపు నుంచి తీసుకెళ్ళి ఇంకోవైపు నుంచి దాన్నే బాక్సైట్గా పరిశ్రమకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు రకరకాలుగా చట్టాలని తమకు అనుకూలంగా తమకు నచ్చినటువంటి వారికి అనుకూలంగా మార్చడంలో, విధానాలు మార్చడంలో ఈరోజు సిద్ధహస్తులు అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పని సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఇచ్చిన లాటరైట్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన లాటరైట్ గనుల అనుమతులు కానివ్వండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తున్న అనుమతులు కానివ్వండి, వీటన్నిటిని రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆ ఖనిజాన్ని తరలించడానికి వీల్లేదు, దాన్ని నిలుపుదల చేసేటటువంటి పద్ధతులు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం సేల్ ప్రారంభమైంది. అద్భుత ఆఫర్స్ను కొనుగోలుదారులకు అందిస్తోంది. తూకం పద్ధతిలో అతి తక్కువ ధరలకే తూకం పద్ధతిలో పట్టు, ఫ్యాన్సీ, కాటన్, సింథటిక్ చీరలను విక్రయిస్తోంది. ఈ కిలో సేల్ మగువలను కట్టిపాడేస్తోంది. దీంతో పాటు మెన్స్, కిడ్స్ వేర్ వంటి అన్ని రకాల వస్త్రాలపై 66% వరకు డిస్కౌంట్ అందించడంతో జగదాంబలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ వేర్ శారీస్తో పాటు ఎన్నో వెరైటీల చీరలు, డ్రెస్ మెటీరియల్స్, లేటెస్ట్ యూత్ ఫ్యాషన్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, వెస్టర్న్, సంప్రదాయ దుస్తులు, ఇలా కుటుంబంలోని అందరి అభిరుచులకు సరిపడే వస్త్రాలను నమ్మకమైన ధరలకే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తుండటం పట్ల కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆషాఢమాసం సందర్భంగా తూకం పద్ధతిలో చీరల అమ్మకాలతో పాటు వివిధ వస్త్రాలపై 66% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కొనుగోలుదారుల సేఫ్ షాపింగ్కు చర్యలు చేపట్టామని, ఈ ఆఫర్స్ను వినియోగించుకోవాలని కోరారు. విశాఖపట్నం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీ అందరికీ మరోసారి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు తీసుకురావడం జరిగిందండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తూకం పద్ధతి మీద మనకి చీరలు అమ్మటం జరుగుతుంది. ఈ తూకం పద్ధతి మీద అమ్మే చీరలు మీకు కిలో 400 రూపాయల నుండి మొదలుకొని ఉంటాయండి. ఈ తూకం మీద అమ్మే చీరలు మనకి అన్ని రకాల చీరల మీద అందుబాటులో ఉండే ఆఫర్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ డైలీ చీరలు, కాటన్ చీరలు, అన్ని రకాల శారీస్ ఐటెం మీద తూకం పద్ధతి మీద అమ్మే ఆఫర్ ఉంది. ప్లస్ అడిషనల్గా అప్ టు 66% డిస్కౌంట్ అవైలబిలిటీ ఉందండి. అప్ టు 66% అనేది మన శారీస్ మీద ఉంది. లేడీస్ చుడీదార్, వెస్టర్న్ వేరు, మెన్స్ వేరు, కిడ్స్ వేర్ అన్ని సెగ్మెంట్స్ మీద అన్ని సెక్షన్స్లో మీకు అన్ని రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే శ్రావణ మాసం పెళ్లిళ్ళకి కావాల్సిన వాళ్ళు ఈ టైంలో కనుక షాపింగ్ చేసినట్లయితే మీకు ఎంతో సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు అండి. సో అందరూ కూడా ఈ ఆఫర్లు ఆఫర్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం అయ్యే వరకు ఆఫర్లన్నీ అందుబాటులో ఉంటాయి. కోవిడ్ సందర్భంగా కస్టమర్లు ఎలాంటి భయం లేకుండా మన షాపింగ్ ప్రిమిసెస్లో షాపింగ్ చేసుకోవచ్చండి. దానికి రీజన్ కూడా చెప్తాను.
మన షాపింగ్ ప్రిమిసెస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా విశాలంగా ఉంటుంది. ఎటువంటి ఇరుకు లేకుండా చక్కగా విశాలంగా కస్టమర్లందరూ కూడా ఎటువంటి భయం లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మేము తీసుకుంటున్న కోవిడ్ కేర్ కూడా మీకు ఎటువంటి భయభ్రాంతులు కూడా లేకుండా మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్. ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్లో మేము ఉన్నాము. ఇక్కడ మీకు ఏమైనా కావాలి అనుకుంటే డ్రెస్సెస్ మోడల్స్ అన్నీ మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. మీకు రీజనబుల్గా ఈవెన్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఎవ్రీ పండుగ కూడా దేనికైనా అన్నీ రీజనబుల్గా ప్రైజెస్, మీకు నచ్చిన క్వాలిటీస్, మీకు కావాల్సిన ఫ్యాషన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈవెన్ హెవీ డ్రెస్సెస్ ఇవి హెవీగా ఉన్నాయని మాత్రం ఏం ఫీల్ అవ్వకర్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉమెన్స్, మెన్స్ అండ్ కిడ్స్ కూడా అందరికీ చాలా బాగున్న డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. సో మేమైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది మాకైతే. మేము ఇక్కడ చాలా వరకు పర్చేస్ చేసుకున్నాము. మెయిన్ అయితే కాస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని ఫీల్ అయిన వాళ్ళు అయితే మే ఇక్కడికి రావచ్చు. డ్రెస్సెస్ అన్నీ మంచిగా ఉంటాయన్నమాట. మేము ఇక్కడ మీరు హై ప్రైజెస్ ఉన్నాయని ఏం టెన్షన్ పడక్కర్లేదు. రండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని మీరు ఒక హ్యాపీ ఫేస్తో ఇంటికి వెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ హియర్ విత్ రీజనబుల్ ప్రైజెస్. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీచ్ రోడ్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆ శాఖ కార్యదర్శి ఎస్ గోవిందరాజులు మాట్లాడారు. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని సమాధి చేసి సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసి రాష్ట్రాల హక్కులను కాలరాసే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ జూలై 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణమేమంటే, గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వము జాతీయ విద్యా విధానం 2026ను తెచ్చింది. ఈ విద్యా విధానం యొక్క సారాంశం ఏమంటే, విద్యనంతా పూర్తిగా వ్యాపారపరం చేయడానికి ఉద్దేశించబడింది. అలాగే విద్యలో ఉండే అధికారాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడానికి ఉద్దేశించింది. అదేవిధంగా భిన్న విశ్వాసాలు గల మన దేశంలో మత ప్రమేయం లేని విద్యా వ్యవస్థ కావాలని కోరుతుంటే మత భావాలను ప్రవేశపెట్టడానికి ఈ విద్యా విధానాన్ని తయారు చేశారు. కాబట్టే ఈరోజు విద్యా వ్యాపారానికి, విద్యలో కేంద్రీకరణకు, విద్యలో మతతత్వీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రజల దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఈ NEP 2020ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్రపతి గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తున్నాము. ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు డ్రాప్అవుట్స్ జరుగుతాయి. అదేవిధంగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు పాఠశాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రైవేటీకరణకు మార్గం వేస్తుంది. కాబట్టి 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలిపే ప్రయత్నాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా విరమించాలని తమిళనాడు, తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలన్నీ కూడా మేము ఈ విధానాన్ని అమలు చేయమని ప్రకటించాయి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలు చేయకోకుండా విద్యకు బడ్జెట్ కేటాయించి విద్యలో మంచి ప్రమాణాలు నెలకొల్పడానికి, విద్యలో వసతులు నెలకొల్పడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ రాష్ట్రపతికి పంపించే వినతి పత్రం పైన ప్రజలందరితో సంతకాలు సేకరిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించాల్సిందిగా. బీజేపీ అనుబంధ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ నగర కార్యాలయంలో జరిగింది. ఇందులో కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగింది. నూతన కమిటీ సభ్యులను ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బి వెంకట శివనారాయణ అభినందించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశం మేరకు ఓబీసీ మోర్చా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలిపారు. 15 నాటికి అన్ని మండల కమిటీల సమావేశాలను పూర్తి చేయాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా నిర్ణయించినట్లు తెలిపారు. నా పేరు బిట్ర వెంకట శివనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ వర్గాలన్నీ కూడా ఆయన వెంట నడవాలి. ఎందుకంటే బీసీలకు 70 ఏళ్ళ నుంచి కూడా సరైన న్యాయం జరగలేదు.
చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం దొరకలేదనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి మీద అభిమానంతో ఆయన ఒక బీసీ ప్రధానమంత్రి దేశానికి అయ్యారు. మనందరం కూడా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో 2015లో ఓబీసీ మోర్చా అనేది ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. అంతకుముందు యువమోర్చా ఇవన్నీ ఉండేవి. ఓబీసీ వర్గాలు పార్టీకి దగ్గర అవ్వాలి, వీరు చట్టసభలలో కూడా రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతో అమిత్ షా గారి నాయకత్వంలో ఆ రోజు మోదీ గారి ఆదేశంతో ఓబీసీ మోర్చా ఏర్పాటు చేశారు. ఆ యొక్క మోర్చా దినదిన ప్రవర్ధమానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి వరకు కూడా కమిటీలు వేయడానికి నిశ్చయించుకున్నాం. ఈ రోజున విశాఖపట్నం జిల్లా పల్లె శ్రీనివాస నాయుడు గారి ఆధ్వర్యంలో చక్కని కమిటీ వచ్చింది. అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఇచ్చారు. జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు జరుపుకున్నాం. రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారు బీసీ వర్గాలకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏమిటి, వాటిని మనం ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, మన వర్గాలకు ఎలా అందాలే చేయాలి అనే దాని మీద ఈరోజు మేము చర్చ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో మండల కార్యవర్గ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని పేద ప్రజలకు నరేంద్ర మోదీ గారి పథకాలు అందించి రాబోయే రోజుల్లో 52% ఉన్నటువంటి బీసీ వర్గాలు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో 52% రావాలి. ఇదే ఓబీసీ మోర్చా యొక్క ముఖ్య లక్ష్యం. అది సాధించడానికి నరేంద్ర మోదీ గారికి మద్దతుగా ఈ కుల కుటుంబ పార్టీలలో బీసీలు ఉండకూడదు. మరో 1000 ఉన్నా కానీ వీరికి అధికారం ఎవరు? వీరు బ్రతకకుండా చనిపోకుండా బ్రతికేలాగా చూస్తారు తప్ప వీరి అభ్యున్నతి వీరి బిడ్డలు ఆత్మగౌరవం నిలబడేలాగా ఈ యొక్క పార్టీలు చేయవు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఓబీసీలందరం కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలబడుతున్నాం. దానికి నిదర్శనంగా మొన్న 27 కేంద్ర మంత్రులు ఇచ్చారు. ఒక కేంద్ర మంత్రి అంటే సీఎంతో సమానం. ఈరోజు సీఎము 27 సీఎంలు మా బీసీలకు ఉన్నట్లే. అన్ని వర్గాలకి ఇచ్చారు. అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యం నరేంద్ర మోదీ గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యవర్గాన్ని గ్రామస్థాయికి అలాగే ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళి ప్రతి బీసీ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ ద్వారానే బీసీ రాజ్యాధికారం దక్కుతుంది అనేది మేము నమ్ముతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఇక తమకు యాచనే దిక్కు అంటూ ఉక్కు నిర్వాసితులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్కు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న దీక్షలో భాగంగా నిర్వాసితులు కూర్మన్నపాలెం జంక్షన్లో భిక్షాటన చేసి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉక్కు నిర్వాసిత నాయకులు అప్పారావు, భాస్కర్లు మాట్లాడుతూ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగితే వేలాది ఎకరాలు ధారాదత్తం చేసిన నిర్వాసితులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములని చెప్పి మిగతా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తామన్నప్పటికి నిండి ఈ కూరంపాలెం ఆర్చ్ వద్ద 150 రోజు ఈ రోజుకి 150 రోజులు నిండి కోవిడ్ టైంలో కూడా మేము రిలే నిర్దేశంలో చేపట్టడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా 8,500 నిర్వాసితులు ఉన్నప్పటికీ కూడా ఈ నిర్వాసితులు కానీ వీళ్ళు చేస్తున్న ఉద్యమాలకు కానీ పరిమిళంలోకి తీసుకోకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మొండిగా ఆవరించడం చాలా దుర్మార్గం. ఈరోజు మేము భిక్షాటమి నిరసన తెలియజేస్తున్నాం. కానీ నిత్య జీవితంలో నిర్వాసితులు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి మేము భూములు ఇచ్చి నిజంగా భిక్షాటమి ఈ యొక్క సిగ్నల్ పాయింట్ల ద్వారా మా నిర్వాసితులు భిక్షాటమి ఎట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భిక్షాటమి ఎట్టుకుని ఉన్నాయి, గుళ్ళో ప్రసాదాలు తినుకుంటూ బతుకున్నాయి, పాస్ పనులు చేసుకుంటూ మా నిర్వాసితులు ఈరోజు మేము కుటుంబాలు గడుపుతున్నాం. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తారని చెప్పి ఆ రోజు మా దగ్గర 26,000 భూమిని తీసుకున్నాం. కానీ ఈరోజు చూస్తే మాకు ఉద్యోగం కాదు కదా, కనీసం మా వంక చూసే పరిస్థితి కూడా కనబడలేదు. అందుకని ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీఎంలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ముందుగా గాజువాక నియోజకవర్గం వచ్చిందంటే ఇక నిర్వాసితులకి అందరికీ శాశ్వత పరిష్కారం చేస్తాం. మా ప్రభుత్వం భయంలోకి వస్తే మాత్రం నిర్వాసితులకు సంపూర్ణంగా మేము పరిష్కారం చేస్తామని చెప్పడం తప్ప ఈ రోజుకి కూడా ఒక్క నాయకులు కూడా మేము స్పందించుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నిర్వాసితుల గాథలు విని ఇప్పటికైనా సంపూర్ణంగా నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇది ఒక భిక్షాటమే కాదు, రేపు పొద్దున్న నిర్వాసితులు అన్ని గ్రామాల నుండి కూడా మాకు అన్యాయం జరిగితే మాత్రం మా భార్య బిడ్డలతో కూడా మేము అమర నిర్దేశం చేసుకోవడానికి ఈ సెంటర్లో సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే మా యొక్క భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తాం, ఈ యొక్క ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తానంటే ఊరుకునేదే లేదు ఖచ్చితంగా. టౌన్ కొత్త రోడ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి కళ్యాణ రథోత్సవాలు ప్రారంభమయ్యాయి.
అందులో భాగంగా ఆషాఢశుద్ధ పాడ్యమి తొలి దర్శనం భక్తులకు కల్పించారు. కోవిడ్ నేపథ్యంలో సాంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయం వద్దే నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ప్రారంభం రోజు పూర్ణాహుతి, నేత్ర ఉత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఉత్సవ నిర్వాహకులు రంగనాథాచార్యులు తెలిపారు. ఈ నెల 13 నుంచి 21 వరకు ఆలయ మండపంలోనే స్వామివారి దశావతార అలంకరణ ఉంటుందని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించాలని సూచించారు. విశాఖపట్నం కొత్త రోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుభద్ర బలభద్ర సుదర్శన సహిత శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయములో రథయాత్ర మహోత్సవములు ఆరంభమైనాయి. రథయాత్ర మహోత్సవ ఆరంభం సందర్భంగా ఈరోజు తృతీయ దినే స్వామివారికి ఆషాఢశుద్ధ పాడ్యమి రోజు తొలి దర్శనముగా ఉదయమునే పూర్ణాహుతి గావించుకుని నేత్రోత్సవ కార్యక్రమం జరపబడింది. సాయంత్రము ధ్వజ అవరోహణము, శ్రీ జగన్నాథ సుభద్ర కళ్యాణ మహోత్సవము జరపబడుతుంది. రేపటి రోజున స్వామివారికి రథోత్సవము జరుగుతుంది. ఈ సంవత్సరము కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ దేవాలయమునందే ఈ రథోత్సవ కార్యక్రమము జరిపించాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారుల యొక్క ఆదేశముల వరకు దేవాలయ ప్రాంగణమునే రథయాత్ర మహోత్సవ ఏర్పాట్లన్నీ కూడా గావించబడ్డాయి. రేపటి రోజున ఉదయం 9 గంటల వరకు భక్తులు దర్శనం ఇవ్వబడుతుంది. తర్వాత రథయాత్రను పురస్కరించుకుని వైదిక కార్యక్రమాలు జరపబడతాయి. 9 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులందరికీ కూడా దర్శనము నిలిపివేయబడుతుంది. 11:30 తర్వాత భక్తులందరికి కూడా దర్శనం గావించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కరోనా వ్యాధిని కూడా దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరూ కూడా తప్పకుండా మాస్కులు ధరించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. ఈ 10 రోజులు కూడా స్వామివారి దశావతారంలో దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా ఈ యొక్క రథయాత్ర మహోత్సవం దశావతారాల్లో స్వామివారిని దర్శించుకుని సో పునర్జన్మ ఉండదని చెప్పి ప్రతీతి కనుక అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ద్వారకా బస్టాండ్లో ఆటో స్టాండ్కు కొత్త స్థలాన్ని కేటాయించారు. ట్రాఫిక్ ADCP వి గోపినాథ్ ఈ స్టాండ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు, ఇకపై నగరంలో వివిధ ప్రాంతాలకు పయనించే ప్రయాణికులు ఈ ఆటో స్టాండ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. CITU అనుబంధ ఆటో యూనియన్ నాయకులు కె సత్యనారాయణ మాట్లాడుతూ, క్రమశిక్షణ కలిగిన ఆటో డ్రైవర్లు ఈ స్టాండ్లో ఉన్నారని, నిబంధనలకు లోబడి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో వీరికి వీరే సాటి అని, ఇకపై నగర ప్రజలు వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. బస్ స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న ఆటో సోదరుల యొక్క ఓపి అనేది స్టాండ్ అనేది మార్చడం జరిగింది ఇక్కడికి. సో ఇక్కడ నుంచి మనం ఈరోజు నుంచి ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆటో సోదరులు ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో ఇక్కడ నుంచి వాహనాలు వరుస క్రమంలో వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి వాళ్ళంతా వాళ్ళు కృషి చేస్తారు. దానికని ఈరోజు నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. కరోనా వల్ల టోకెన్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉండేది, కరోనా తర్వాత దాన్ని తాత్కాలికంగా ఆపటం జరిగింది. మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టే విషయం అయితే మేము ఆలోచించి త్వరలోనే వాటిని స్టార్ట్ చేస్తాం. నా పేరు సత్యనారాయణ, విశాఖ ఆటోరిక్షా కార్మిక సంఘం CITU నగర గౌరవ అధ్యక్షులండి. ఇక్కడ ఏదైతే ద్వారకా బస్ స్టేషన్ ఉందో ఆ స్టాండ్ నుంచి దాదాపు 40 సంవత్సరాలు బట్టి ఆటో స్టాండ్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే ఇప్పుడున్న చేర్పులు మార్పులు అవసరాల రీత్యా ఉన్న ఒక అవతల సైడ్ ఉన్న భాగాన్ని తీసుకొచ్చి అవతల సైడ్ మాకు ఆర్టీసీ వారు కేటాయించడం జరిగింది. దానికి మన ట్రాఫిక్ ADCP గారు, ట్రాఫిక్ CA గారు, లాండర్ CA గారు అందరూ కూడా వచ్చి సందర్శించి ఇది మంచి ప్లేస్, ఇక్కడ పెట్టుకోండి, జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ స్టాండ్లో ఉన్న ప్రధానంగా ఈ స్టాండ్లో కొన్ని నిబంధనలతో నడుస్తున్న స్టాండ్, ఇతర స్టాండ్లకి మాకు స్టాండ్ తేడా ఏంటంటే ఏదైనా సరే లగేజ్ మర్చిపోయినా ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాలి, అలాగే తాగేసి వస్తే ఒప్పుకోము, అలాగే యూనిఫామ్ లేకపోయినాక బంద్ చేయడం లేదు. ఇలాంటి కొన్ని నిబంధనలు అనేవి కండిషన్లను పెట్టి ఈ స్టాండ్ అనేది నడపడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టాండ్లోనే అందరూ క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు కాబట్టి ఈ స్టాండ్ ఇక్కడ ప్రశాంతంగానే ఉంటుందని, ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ స్టాండ్ ఈ మూలకి మార్చడం జరిగింది. కావున ఇది స్టాండ్ ఏర్పాటు చేసినటువంటి RM గారికి,
అలాగే మాకు అన్ని విధాల సహకారం పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వారికి, లాండర్ వారికి కూడా ఈ సందర్భ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్టాండ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సేవా నిరతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పదం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి వెల్లడి. పరిపాలన రాజధానిగా విశాఖ రూపాంతరం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యం, శాసనమండలి ప్రోటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం పిలుపు. వడ్లపూడి నిర్వాసిత కాలనీ శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణం, నిరసన వ్యక్తం చేసిన టీడీపీ. మన్యంలో లేటరేట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలి, సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.